మన దగ్గర ఒక విచిత్రమైనటువంటిది ఏముంటుందంటే, అదాని కోటీశ్వరుడు అయిపోయాడు, బిలీనీర్ అయిపోయాడు, అంబానీ బిలీనీర్ అయిపోయాడు, టాటా బిలీనీర్ అయిపోయాడు, మనం మాత్రం ఇక్కడే ఉన్నాం. మనం ఇంతకు ముందుతో పోల్చుకుంటే మన బ్రతుకులు మారినాయి. మన నాన్నలు మన తాతలతో పోల్చుకుంటే 199 మంది జీవితాలు కొత్తగానే ఉన్నాయి. కాకపోతే దాంతో కంపేర్ చేసుకుని మనం ఎవరితో కంపేర్ చేస్తాం? మనకంటే ఉన్నతంగా ఉన్నవాళ్ళతో కంపేర్ చేస్తాం. ఏది మనం 10 రూపాయలు చేతిలో ఉన్నప్పుడు 57తో కంపేర్ చేస్తాం, మన దగ్గర 50 ఉన్నప్పుడు 100 రూపాయలతో కంపేర్ చేస్తాం. ఇంతే తప్పించి ఒక కష్టపడకుండా ఏదీ రాదు. అయాచితంగా లభించింది, అయాచితంగానే పోతుంటుంది 100కి 90 మందికి. ఇక్కడ మనకేంటంటే ఒక నెగిటివిటీని క్రియేట్ చేయాలి. మనకి ఈర్ష్య అసూయ ద్వేషాలని రెచ్చగొట్టేందుకు మన దగ్గర ఉన్నటువంటి సోకాల్డ్ మీడియా వ్యవహారం నడుపుతుంటుంది. ఇదే మీడియా ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి, లేకపోతే ప్రభుత్వ రంగాలే ఉండాలి, రష్యాని చూడండి, అమెరికాని చూడండి, రష్యాని చూడండి, చైనాని చూడండి, కొరియాలని చూడండి, రష్యా ఏమైందో చూసాం, చైనా ఏం చేస్తుంది, ప్రైవేట్నే కదా అక్కడ ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు ప్రపంచ బిలియనీర్ల జాబితాలో మొదటి 10 నగరాల్లో 1 బీజింగ్, 2 న్యూయార్క్, 3 హాంకాంగ్, 4 మాస్కో, 5 షెంజన్, 6 షాంఘై, 7 లండన్, 8 బాంబే, 9 శాన్ ఫ్రాన్సిస్కో, 10 హాంగ్జో. ఇది న్యూయార్క్ నగరాన్ని కూడా వెనక్కి నెట్టి ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్నటువంటి నగరంగా బీజింగ్ అవతరించినటువంటి పరిస్థితి. అంటే అక్కడ మరి ప్రైవేటీకరణ వల్ల, లేకపోతే ప్రభుత్వమేనా ఈ కోట్లు సంపాదిస్తుంది? ఒక వ్యక్తి, మనం ఇవాళ రోజున 100 రూపాయలు సంపాదిస్తే రేపు 200 సంపాదించాలనుకుంటాం, ఎల్లుండి 300 సంపాదించాలి. అట్లాగే వాళ్ళు 1 లక్ష సంపాదించినోడు కోటి అనుకుంటాడు. మనం కూడా ఎదగాలంటే అది ఒక స్ఫూర్తివంతమైన కథలుగా చెప్పడం మానేసి వాళ్ళ మీద మనల్ని, వాళ్ళకి మనల్ని శత్రువులుగా తయారు చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మీడియా. ఇదే ఈ మీడియా, ఈ భావజాలం ఉన్నోళ్ళు వాళ్ళ దేశాల్లో మాత్రం ప్రోత్సహిస్తారు. వాళ్ళని నమ్ముకుని మనం చేసుకునేటువంటి సందర్భంలో ఇది గుర్తు తెచ్చుకోవాల్సిన అంశం.